అయితే ఇండస్ట్రీ వచ్చేసి నరేష్ గారు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ కంటిన్యూస్ కామెడీ ఫిల్మ్స్ చేసినప్పుడు ఏంటి కామెడీ అయినా ఎప్పుడు కామెడీ అని అడుగుతారు. ఇప్పుడు లాస్ట్ మారాడి మళ్ళీ కానివ్వండి, ముందు నాంది కానివ్వండి, ఇది కానివ్వండి, ఇప్పుడు కంటిన్యూస్ ఇప్పుడు అడుగుతారు ఏంటి ఇంటెన్స్, ఏంటి ఇంటెన్స్ అని. దానికి ఏం ఆన్సర్ చెప్తారు? ఇలా కంటిన్యూస్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అది చేస్తే అది అంటారు, ఇది చేస్తే అది. మరి మీరు ఆలోచించుకోవాలి, నేను అడగకూడదు అది. బట్ దానికి అదే నేను ఏమనుకుంటానంటే, మనిషికి మన దగ్గర లేనిది ఎక్కువ కావాలనుకుంటారేమో ఎవరికైనా. అదే అంటే ఇది చేస్తుంది అంటే ఇది కాదు కదా, అది కావాలి కదా, అది ఇది ఎందుకు. సో ఎప్పుడు మన దగ్గర ఇప్పుడు కామెడీ చేస్తుంటే సీరియస్గా సినిమాలు ఎందుకు చేయట్లేదు అంటారు, సీరియస్గా చేస్తే కామెడీ సినిమాలు వదిలేశారా అంటారు. అలా అని కాదండి, ఐమ్ జస్ట్ బ్యాలెన్సింగ్ అండి. సో అంటే యాక్చువల్లీ ఇక్కడ మీరేనే కదా, యాక్చువల్లీ ఇండస్ట్రీ చూస్తే తెలుగు ఇండస్ట్రీ, అటు అల్లర్జున్ గారు పుష్ప కానివ్వండి, మొన్న నాన్నగారు దసరా కానివ్వండి, ఇప్పుడు మీరు కానివ్వండి, ఎవ్రీ హీరో రా ఇంటెన్స్ నాచ్ ఈ అంటే ఎక్కువ అగ్రెసివ్ ఈ క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు, కథలు కూడా అలానే వస్తాయేమో అనిపిస్తుంది. అంటే అలా కదండి, ఇప్పుడు మనకేమైపోయిందంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఓటీటీ ఎరా స్టార్ట్ అయిన తర్వాత ఓటీటీకి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు చూసినా డార్క్ కంటెంట్స్ ఎక్కువ, అలాంటి కంటెంట్స్ ఉంటాయి అండ్ జనాలకు నచ్చుతుందండి అది. ఇప్పుడు యాక్చువల్లీ ఇది కూడా డార్క్ కంటెంట్ లాగా ఇప్పుడు టోటల్గా ఏంటంటేనండి, మీకు ఇప్పుడు టోటాలిటీలో ఫిల్మ్లో ఇప్పుడు మీకు ఎందుకు అన్ని ఓటీటీలో అన్ని ఎన్ని ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, అన్నింటిలో మీరు చూస్తుంటే కామెడీ వచ్చిన సీరియస్ చెప్పండి, కామెడీ వచ్చిన కొత్త ఏం చెప్పండి నాకు, ఒకటి చెప్పండి, కామెడీ వచ్చిన సినిమాలు ఈ మధ్యన రీసెంట్గా చెప్పండి. ఎందుకంటే ఆడియన్స్కి ఏంటంటే అవి చూస్తున్నారండి, మోర్ రాగా, మోర్ రియలిస్టిక్గా, మోర్ న్యాచురల్గా ఉన్న సినిమాలు, మోర్ డార్క్ సైడ్ ప్రిఫర్ చేస్తారండి. సో అలాంటి సో ప్రతి ఒక్కళ్ళు అందుకునే వీఆర్ ట్రయింగ్ టు, ఎందుకంటే ఆడియన్స్కి ఏం కావాలో వీ హ్యావ్ టు క్యాటర్ దాట్ అండి. సో ఐ థింక్ దేస్ చేంజ్ అండ్ ఆడియన్స్ పర్సెప్షన్ అండి. సో అస్ మేము కూడా వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు దేర్ చేంజ్ అండి. అంతే. ఓకే, అంత కాన్ఫిడెన్స్ ఏంటి అప్పుడే? ఇప్పుడు ఈ ఈ రిలీజ్ వచ్చిన బజ్ కన్నా ముందే థర్డ్ ప్రాజెక్ట్ కూడా వస్తుందని అనౌన్స్ లాగా. అది అదే అనుకుంటున్నాం కదా, ఈ సినిమా చేసినప్పుడు నాందీ చేసినప్పుడు 80% షూటింగ్ అయిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చిందండి. ఆ 6 మంత్స్లో లాక్డౌన్లో కథ రాసుకుంటాం జరిగింది అబ్బు మన టూ వెంకట్ గారు, రవి గారు, మన విజయ్ గారు. సో ఒకరోజు వచ్చి లాక్డౌన్ నామ్స్ అన్ని ఫ్రీ అయిపోయిన తర్వాత నాందీ జరుగుతున్నప్పుడు 80% షూటింగ్ అయిపోయిందండి, ఇంకో 10% 10-15 డేస్ షూటింగ్ ఉంది. సో ఎలా చేద్దాం, ఏంటి షూటింగ్ చేయాలి అని రిస్ట్రిక్షన్ చాలా ఎక్కువ ఉండండి, లిమిటెడ్ క్రౌడ్, 30 మెంబర్సే ఉండాలి అప్పుడు మనకి ఇచ్చిన. సో దానికోసం ఒకరోజు వీ హ్యాడ్ అ మీటింగ్ అండి, మా ఆఫీస్లో మీటింగ్ చేసి ఏంటండి అంటే 6 మంత్స్ అయిందండి నేను విజయ్ని కలిసి. ఏంటి విజయ్ గారు అసలు ఏమైపోయారు, ఏంటి అసలు మరి 6 మంత్స్ మరి టైం వేస్ట్ అవుతుంది, ఎవరికైనా టైం వేస్ట్ కదండి. ఏం చేశారు, కథలు రెడీ చేశారంటే మరి 2 కథలు రెడీ చేశానండి, ఒకటి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, ఇంకోటి లైన్గా ఓకే అనుకున్నాం, వీ హ్యావ్ టు కొన్ని చేంజెస్ చేస్తున్నాం. అవునండి, ఎవరికంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, ఆల్రెడీ నాతో ఒక సినిమా చేస్తున్నాం, రెండో సినిమా మనకు అనుకోం కదండి, ఇంకో హీరోగా ఎవరికన్నాను, ఎవరికంటే ఎవరికి ఏ హీరోగా చెప్తున్నారంటే ఎవరికి మీకేనండి అన్నాను చూసాను ఓకే అనుకుని. దాని తర్వాత అంటే 1 వీక్లో ఎప్పుడన్నా కలిసినప్పుడు ఇంకో చిన్న చిన్న ఉన్నాయండి నీకు కథ చెప్తానండి. సో నేను ఏంటనుకుంటే జనరల్గా ఇంకో సినిమా చేద్దాం కదా అంటే ఓకే అనుకున్నాను. అందరూ కథ చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ వెరీ కాన్ఫిడెంట్, ఏంటి విజయ్ కొత్త కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నారు నన్ను ఎప్పుడంటే, లేదు సార్ అసలు ఇప్పుడు వరకు మీ అదర్ సైడ్ చూపిద్దాం అనుకుంటున్నారని అప్పుడు స్టార్ట్ అయిందండి. దాని తర్వాత వీ స్టార్టెడ్ మళ్ళీ నాంది కంప్లీట్ చేసి ఆ సినిమా రిలీజ్ చేసి కోవిడ్లో 50% ఆక్యుపెన్సీలో ఉన్నప్పుడు రిలీజ్ చేసామండి. ఇంకా దాని తర్వాత హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్, లేదు సార్ మనం అనుకున్నాం కదా అప్పుడు కథ చేద్దాం అంటే, లేదండి నాకు మ్యారేడ్ మళ్ళీ నేను కమిట్ అయి ఉన్నానండి, ఒకటి ఇది ఉందంటే సరే మీరు ఈ సినిమా చేసుకురండి, నాకు కూడా ఈ సినిమాకి చాలా రీసెర్చ్ అవసరం, నేను ఒక 6 మంత్స్ పడుతుందండి అని నా సినిమా చేసుకొచ్చే లోపలికి ఈ సినిమా స్క్రిప్ట్ అవ్వడం జరిగిందండి. సో ఈ సినిమా మొన్న మేము చేస్తున్నప్పుడు అదే చెప్పాను కదండి, అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఏంటండి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉండకూడదు, అన్ని బ్లడ్లు ఇయర్ లాస్ట్ సినిమాలో బ్లడ్లు ఈ సినిమాలో బ్లడ్లు ఏంటి నాకు నెక్స్ట్ సినిమా గెలిచిన అంటే ఏదో చెప్తుంటే, లేదు లేదు నెక్స్ట్ సినిమా ఇలా చేస్తాను ఎలా ఉండబోతుంది అని ఆయన కొత్త కాన్సెప్ట్ చెప్పాడు, డిజైన్ అంటే నా ఫస్ట్ లుక్ చెప్పాడండి ఇలా ఉంటుంది నువ్వు చూపించాడు అంటే నెక్స్ట్ సినిమా కూడా ఆయన ఆల్రెడీ ఒక లుక్ రఫ్గా చేయించుకున్నాడండి. సో ఇట్స్ కాన్ఫిడెంట్ అంటే ఆయనకి ఏంటంటే ఎప్పుడు మిమ్మల్ని నేనైతే సార్ అంటే నేనే ఉన్నానంటే విజయ్ ఓ పని చేద్దాం ఈ సినిమా ఉగ్రం పెద్ద హిట్ అయిన తర్వాత మన కాంబినేషన్ 3rd సినిమా చేసినప్పుడు కామెడీ సినిమా చేద్దాం అన్నాను. లేదు అంటే ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎవరు, అదే కొత్తగా ఉంటుంది కదా మీకు ప్లస్ నా లోన్ ఇదంటే, లేదు లేదంటే నేను ఎప్పుడు చేసినా మీతో అంటే విజయ్ గారికి ఏంటంటే మీరు మీరు కామెడీగా ఉండిపోయారండి దాంట్లోనే మమ్మల్ని అదే చట్టంలో ఇరుక్కుపోయారు, మీరు దానికంటే బెటర్ యాక్ట్ అంటే సీరియస్ ఇంటెన్స్ యాక్టర్ యాక్టింగ్ చేయగలుగుతారని. సో దెన్ హీ సెడ్ లైక్ లేదు లేదంటే ఇంకొక కొత్త క్యారెక్టర్ని దాని ఒక 1 లైన్ చెప్పాడండి, అసలు ఈయనే ఆలోచిస్తాడు ఎలాంటి అని. ఇంకా అదే చెప్తాను కదండి, ఒక పర్సన్ ఉగ్రంలో ఉన్న షాక్లోనే ఇప్పుడు ఇంకో షాక్ కూడా ఈ లవ్స్ మీద అంటే అదే చెప్తాను, ఒక పర్సన్ అంత బాగా ఇష్టపడితేనండి ఇతను ఎలా చూపించగలుగుతాను అని. సో
తను యాజ్ అ పర్ఫార్మర్గా నేను అంటే ఇష్టం, వ్యక్తిగా ఇష్టం ఉండే. సో ఆ రెండు ప్లస్ నాకు మా ఇద్దరికి ఒక తెలియని బాడీ లాంగ్వేజ్ కానీ ఉండి ఒక తెలియని కెమిస్ట్రీ వర్క్అవుట్ అయిందండి. జనరల్గా హీరో హీరోయిన్ గా ఉంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు ఒక కాంబో అలా అదే ఇప్పుడు రాజమౌళి గారు ఒక తారక్ చేస్తే ఒక కాంబినేషన్, సుకుమార్ గారు బన్నీ చేస్తే ఒక కాంబినేషన్, అలాగా నాకు విజయ్ గారు చేస్తే డెఫినెట్ గా వీళ్ళిద్దరు వస్తున్నారంటే ఏదో చేయబోతారా అనేది మాత్రం డెఫినెట్ గా ఉంటుందండి. సో అందుకనే ఈ 3-4 హ్యాష్ ట్యాగ్లు అలా కంటిన్యూ అవుతాయి. అందుకనే మేము జనరల్గా ఏం చేస్తాం అంటే ఒక హిట్ సినిమా చేసిన తర్వాత ఎవరైనా ఏం చేస్తాం ఫ్రమ్ ద కాంబినేషన్ ఆఫ్ నాంది అని పెట్టుకుంటాం. సో అలా పెట్టుకోకుండా నరేష్ విజయ్ #2, నరేష్ విజయ్ #3 అని స్టార్ట్ చేస్తాం అండి కొత్తగా. నరేష్ విజయ్ కాంబో ఇన్ ఫ్యూచర్లో అయితే నైస్. అంటే ఇప్పుడు వచ్చింది, ఇంకా కూడా వస్తుందండి. బట్ నాకు ఇందాల సుకుమార్ గారి ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. యాక్చువల్ మేబీ ఎక్కడో అనౌన్స్ చేసి చెప్పు ఉంటారు మీరు, ఆయన చెప్పారు యాక్చువల్లీ ఆర్య అల్లరి నరేష్. నేను ఎక్కడ చెప్పలేదండి, అదే నాకు తెలియదు, ఆయన చెప్పారు నాకు ఒకసారి. అంటే అది ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎప్పుడు మా ఫిల్మ్ నగర్లో మా ఆఫీస్ ఉంది, నాన్నగారు ఆఫీస్ ఉంది, దాని పక్కనే ఆయన అప్పుడు నీ సినిమా జరుగుతుంది నాగ చైతన్య గారిది, తమన్నా గారిది, ఏంటంటే లవ్ అంటే ఆఫీస్ అండి పక్క పక్కన. సో నేను ఒకరోజు ఆఫీస్కి వస్తుంటే ఆయన అడ్డు నుంచున్నారండి, అండి హాయ్ అన్న హలో అండి అనుకున్నాం. అండ్ వచ్చారు సుకుమార్ గారు, వస్తాను అటు వచ్చి సరదాగా వచ్చి కూర్చొని మామూలుగా మాట్లాడుతూ ఏదో వేరే అంటే అప్పుడు ఏదో ఇద్దరు కలిసి ఆయన సుకుమార్ రైటింగ్స్లో ఒక ప్రాజెక్ట్ అనుకున్నామండి. ఆయన ఆయన టీము ఇస్ గోన్ డైరెక్ట్ ఆయన కథా మాటలు, సో దానికి నేను హీరో అనుకుని వచ్చారు. అప్పుడు మామూలుగా మాటలు క్యాజువల్గా అన్నారండి, యాక్చువల్లీ నేను అల్లరి సినిమా చూసిన తర్వాత బాగా వస్తుంది, రియలీ ఇంప్రెస్ విత్ అండి, యాక్చువల్లీ ఆరే కథ మీకోసం రాసుకున్నారండి. అవునా అండి అనుకో, అప్పుడు ఆయన చెప్పటమేనండి, అప్పటివరకు నాకు తెలియదు, నేను ఎక్కడ చెప్పలేదు, నేను అసలు ఏ ఇంటర్వ్యూలో కూడా మెన్షన్ చేయలేదు. తర్వాత అంటే అదే చెప్తాను కదా, కానే దానే విధానమే లేకపోతే కానే వాళ్ళకేనామని ప్రాప్తం, ఎవరి పేరు మీద రాసుంటే వాళ్ళకి అంతే. మేబీ వచ్చి ఉంటే అంటే మీ దాకా కూడా కథ చెప్పడం జరగలేదు. అది సినిమా అయిపోయిన తర్వాత నేను ఏదో చెప్తాను కదా, ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయన చాలా సినిమాలు చేసి 100% లవ్ అనేది అనుకున్నాను, 3 సినిమా 4 సినిమా అప్పుడు చెప్పాను నాకు. సో అదేనండి, అంటే సో మనకేమవుతుందంటే ఓకే నన్ను సుకుమార్ గారు కూడా నేను వచ్చి నన్ను ఊహించుకున్న కథ రాసుకున్నాడంటే ఐ మీన్ ఆయన కంట్లో పడ్డామంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్ కదా, యాక్టర్గా ఓకే ఐఎమ్ డూయింగ్ సమ్ వర్క్ అని. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ బన్నీ డిడ్ ఇట్ అండి, ఎందుకంటే నో వన్ కుడ్ హవ్ డన్ బెటర్ దెన్ బన్నీ, సో హీస్ పర్ఫెక్ట్. అండ్ ఇద్దరికి అదే చెప్తాను కదా, ఆ సినిమాతో వాళ్ళిద్దరికి ఎంత మంచి కాంబినేషన్ అయిందో, నాందితో మా ఇద్దరికి అలాగే అదే కాంబినేషన్, సుకుమార్ గారు బన్నీ లాగా మా ఇద్దరు కాంబినేషన్, విజయ్ అండ్ నరేష్ అలాగే కంటిన్యూ అని కోరుకుంటున్నాను. అంటే నాది ఒక డౌట్ యాక్చువల్లీ, అంటే ఇండస్ట్రీలో చాలా పర్సనాలిటీస్ ఉంటాయి, ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మామూలుగా అడగడానికి మాట్లాడడానికి, యాజ్ అ హీరోగా మీకు ఎక్కువగా షేర్ చేసుకునే థింగ్స్ ఎవరికి? ఇప్పుడు విజయ్ గారు ఓకే మీకు చాలా ట్రావెల్ అవుతున్నారు యాజ్ అ డైరెక్టర్గా 3 ఇయర్స్ నుంచి, అలా కాకుండా ఎక్సెప్ట్ విజయ్ గారు కాకుండా ఏదైనా హీరో కానీ ప్రొఫెషనల్ అంటే ఐ డోంట్ డిస్కస్ విత్ ఎనీథింగ్, ఎందుకంటే ఇప్పుడు నేను నాని కలిసి అనుకోండి, వీ డోంట్ టాక్ అబౌట్, నేను ఏ సినిమా చేస్తున్నాను, ఎక్కడ షూటింగ్ ఎప్పుడు అంతే తప్ప, ఎవరు ఆర్టిస్టులు, ఎక్కడ షెడ్యూల్, ఎన్ని రోజులు ఉంటుంది, డే అండ్ నైట్ కాల్ షెడ్యూల్, ఇవన్నీ మాట్లాడుకోండి. వీ టాక్ అబౌట్ కొత్తగా ఫోన్ వచ్చిందండి బాబాయ్, కొత్త గారు వచ్చిందండి బాబా, లేకపోతే ఈ మాట్లాడుకుంటాం. జనరల్గా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటాం అండి, అయ్యే మాట్లాడుకుంటాం, ఎందుకంటే తను పొద్దున్నే షూటింగ్ నుండి వస్తాడు, తనకి ఆ టాపిక్ ఇంటికి వచ్చిన తర్వాత నో అంటే నో యాక్టర్ వాంట్స్ టు టాక్ ద సేమ్ థింగ్ అండి, పొద్దున్నే జరిగింది కొంచెం పర్సనల్ వేరు, వాళ్ళకి స్పేస్ కావాలి. సో అంటే లైక్ ఇప్పుడు నాకు ప్రొఫెషనల్గా లేకపోతే ప్రొఫెషనల్గా అంటే ఇఫ్ నాట్ ఐ షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ స్మిత నాని వీళ్ళందరూ నా మోర్ లైక్ ఫ్రెండ్స్ కానీ చెప్పడం కంటే ఇట్స్ మోర్ లైక్ ఫ్యామిలీ అండి నాకు. అండ్ ఇది కాకుండా అంటే వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్ ఆర్ ఎనీథింగ్ నాకు ఎక్కడన్నా ఇది చేస్తే కరెక్టా, ఇది ఈ ఒక కథ విన్నాను ఇది బాగుంది, ఇప్పుడు ఇది టేకప్ చేస్తే బాగుంటుందా బాగోదు అంటే కథ నాకు నచ్చింది బట్ చిన్న డౌట్ ఉంది ఎక్కడో, అలాంటివి ఉన్నప్పుడు ఐ డిస్కస్ విత్ అబ్బుర్ రవి గారు అండి. సో ఈజ్ లైక్ 1% అంటే ఎనీథింగ్ ఐ డిస్కస్ అబౌట్ ఎవ్రీథింగ్, అంటే నాట్ అంటే వీ టాక్ అబౌట్ ప్లాంట్స్ కొందామండి, ప్రాపర్టీ అక్కడ బాగుందండి, ఇక్కడ పెరిగిందండి, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఆయనకి ఏదైనా చెప్తుంటే ఫ్లాట్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ తీసుకోండి, వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి. సో మీ అండ్ అబ్బు రవి గారు హ్యాస్ దాట్ అండి, ఏదన్నా కొంచెం నాకు లోగా ఉంటే ఏం సార్ ఏదో కొంచెం డల్గా ఉంది సార్ అంటే ఒక 5 నిమిషాలు ఆయనతో 10 నిమిషాలు మాట్లాడుతుంటే ఒక రిఫ్రెష్మెంట్ అండి. సూపర్, ఆల్ ది బెస్ట్ అల్లరి నరేష్ గారు. అల్లరి సారీ, అసలు ఫ్యాన్స్ కూడా తిడుతున్నారు, అల్లరి నరేష్ గారు, నాంది నరేష్ గారు, ఉగ్రం నరేష్ గారు, నరేష్ గారు చెప్పండి. అంటే ఎంతలేండి, కొంతమంది ఫ్యాన్స్ హార్ట్ తీసుకున్నప్పుడు అలా అదే చెప్తాను కదా, నేను అదే చెప్తాను, నేను ఏ పేరైనా పలుకుతా, అల్లరి నరేష్ అన్న పలుకుతా, నాంది నరేష్ అన్న పలుకుతా, ఉగ్రం నరేష్ అన్న పలుకుతా, ఉగ్రం మారాలని కోరుకుంటున్నాను నేను కూడా, ఉగ్రం నరేష్ అని నెక్స్ట్ అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. యా డెఫినెట్ గా థ్యాంక్ యూ, నన్ను అవుతుంది 5వ తారీఖున, మేము 5వ తారీఖు ఉగ్రం థియేటర్స్కి వస్తుందండి. సో నాంది
మీరు ఆ కాంబినేషన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గదు. సో కమ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అండ్ డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. ఉగ్రం ఇస్ గోయింగ్ టు బి 10 టైమ్స్ పవర్ఫుల్ దెన్ నాంది. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జమహి సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీంద్ర విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. హాయ్, దిస్ ఇస్ సరేయు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు.